నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు చిల్లకూరు మండల నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన బి గోపాల్ మీడియాతో మాట్లాడుతూ చిల్లకూరు మండల ప్రజలు తమ సమస్యలు నేరుగా తమకు తెలియజేయాలని లేదా తమ ఫోన్ నంబర్ కి ధైర్యంగా చెప్పుకోవచ్చు అని తెలియజేశారు. రీసెంట్ గా నిన్న మన తిరుపతి ఎస్పీ గారు నాకు చిల్లకూరికి పోస్ట్ చేయడం జరిగింది. ఎస్పీ గారి ఆదేశం మేరకు నిన్న చిల్లకూరు బాధ్యతలు స్వీకరించాను. చిల్లకూరు మండల ప్రజలకు తెలియడం అనగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను, వారికి ఏ సమస్య వచ్చినా కూడా ఏ సమయంలో అయినా నా నెంబర్కి కాల్ చేసి తెలియజేయవచ్చు, పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వచ్చు. నా పేరు బి గోపాల్. నేను మొన్నటి వరకు కూడా గుడిలో ఉండటం మెసేజ్గా పనిచేస్తున్నాను. రీసెంట్గా నిన్న మన తిరుపతి ఎస్పీ గారు నాకు చిల్లకూరికి పోస్ట్ చేయడం జరిగింది. ఎస్పీ గారి ఆదేశం మేరకు నిన్న చిల్లకూరు బాధ్యతలు స్వీకరించాను. చిల్లకూరు మండల ప్రజలకు తెలియడం అనగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను, వారికి ఏ సమస్య వచ్చినా కూడా ఏ సమయంలో అయినా నా నెంబర్కి కాల్ చేసి తెలియజేయవచ్చు, పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వచ్చు. నా పేరు బి గోపాల్. నేను మొన్నటి వరకు కూడా గుడిలో ఉండటం మెసేజ్గా పనిచేస్తున్నాను. రీసెంట్గా నిన్న మన తిరుపతి ఎస్పీ గారు నాకు చిల్లకూరికి పోస్ట్ చేయడం జరిగింది. ఎస్పీ గారి ఆదేశం మేరకు నిన్న చిల్లకూరు బాధ్యతలు స్వీకరించాను. చిల్లకూరు మండల ప్రజలకు తెలియడం అనగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను, వారికి ఏ సమస్య వచ్చినా కూడా ఏ సమయంలో అయినా నా నెంబర్కి కాల్ చేసి తెలియజేయవచ్చు, పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వచ్చు. నా పేరు బి గోపాల్. నేను మొన్నటి వరకు కూడా గుడిలో ఉండటం మెసేజ్గా పనిచేస్తున్నాను. రీసెంట్గా నిన్న మన తిరుపతి ఎస్పీ గారు నాకు చిల్లకూరికి పోస్ట్ చేయడం జరిగింది. ఎస్పీ గారి ఆదేశం మేరకు నిన్న చిల్లకూరు బాధ్యతలు స్వీకరించాను. చిల్లకూరు మండల ప్రజలకు తెలియడం అనగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను, వారికి ఏ సమస్య వచ్చినా కూడా ఏ సమయంలో అయినా నా నెంబర్కి కాల్ చేసి తెలియజేయవచ్చు, పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వచ్చు.